మధుమేహం తో బాధపడుతున్నారా, షుగర్ వస్తుందేమో అని ఆందోళన చెందుతున్నారా, అలాంటి వారికి ఒక శుభవార్త చెబుతున్నారు పరిశోధకులు. కీటోన్ పానీయాలు చక్కెర వ్యాధిని నియంత్రణలో పెడతాయని బ్రిటన్ లోని ఆక్స్ఫర్డ్ వర్సిటీ, కెనడాకు చెందిన బ్రిటిష్ కొలంబియా వర్సిటీ ప్రతినిధులు సంయుక్తంగా చేసిన పరిశోధనల్లో వెల్లడైంది. వీటి వివరాలను జర్నల్ ఆఫ్ ఫిజియాలజీలో ప్రచురించారు. ప్రస్తుతం వారి పరిశోధనలన్నీ ఆరోగ్యంగా ఉన్నవారిపై మాత్రమే చేశారు. కీటోన్ రింగ్స్ తాగిన వారికి బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గడంతో పాటు మధుమేహ నియంత్రణ కూడా సాధ్యమైందని చెబుతున్నారు. 10 గంటల ఉపవాసం తర్వాత 20 మంది ఆరోగ్యవంతులకు 2 సందర్భాలలో కీటోన్ మోనో ఈస్టర్ ఇచ్చారు. ఓరల్ గ్లూకోజ్ పరీక్ష కోసం 30 నిమిషాల తర్వాత 75 గ్రాముల చక్కెర కలిగిన పానీయం తాగించారు. ప్రతి పావుగంట అరగంటకు రక్త నమూనాలు సేకరించి పరీక్షించారు. కీటోన్ డ్రింక్ తాగిన వారిని వారి రక్తంలో చక్కెర స్థాయి తక్కువగానే ఉందని గుర్తించారు. రానున్న రోజుల్లో ఇన్సులిన్ చేసుకోకుండా మందుల బారి నుంచి రోగులను రక్షించేందుకు తమ పరిశోధనలు ఉపయోగపడతాయని ఆశిస్తున్నట్లు వర్సిటీ ప్రతినిధి జోనాథన్ లిటిల్ తెలిపారు. అయితే టైప్ 2 మధుమేహం, ఒబెసిటీలతో బాధపడే వారిపై కీటోన్ డ్రింక్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి మరిన్ని పరీక్షలు అవసరమని చెప్పారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.